వార్తలు చదువుతుంది మాధురి. అంబేద్కర్ ఆర్ధ్యారవ వర్ధంతి ఘనంగా జరుపుకున్న నాయకులు తుంగతుతి మండల పరిధిలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతిని జరుపుకున్న నాయకులు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సేవలు కొనియాడాలని ఆయన దేశానికి కొలమానిగల రాజ్యాంగాన్ని రూపుదిద్దిన వ్యక్తిగా ఆయన సేవలు ఆయన కృషిని మరవలేమన్నారు. ఆనాటి రిజర్వేషన్ల కుల వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు సాధించామన్నారు. ప్రతి పేదవాడు చదువుకుని మంచి మార్కులు సంపాదించిన వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ డానియల్, తుంగతుర్తి మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, బీజేపీ జిల్లా నాయకులు సాయిబాబా, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ తుంగతుర్తి మండల, మన న్యూస్ రిపోర్టర్ సుభాష్. ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఎన్నో ప్రపంచంలో దేశాల్లో చదివి వడపోసి మన దేశానికి అనుగుణంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారు. దానిలో మన ప్రజలకు కావాల్సిన అన్ని హక్కులు, విధులు, ఆర్థిక సమానతలు, స్వేచ్ఛలు కల్పించారు. కాబట్టి మనము ఆ యొక్క నిర్మాత యొక్క ఆశయాలను మరి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండి పనిచేసినప్పుడే నిజమైన ఇవ్వాలి మనకు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా మన రాజ్యాంగాన్ని గౌరవించి చట్టబద్ధంగా అందరూ కూడా సమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా కేంద్రంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆనాడు సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలన్నింటినీ తొలగింపజేసే విధంగా తను అనుభవించిన కష్టాలను మరొకరికి రాకుండా చేయడం కోసం ప్రపంచ మేధావిగా పేరొందిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కని రాజ్యాంగాన్ని రచించి సమాజంలో అట్టడుగులా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పడుతున్నటువంటి అణగారిన వర్గాలన్నింటినీ కూడా న్యాయం చేసుకునే విధంగా చేసినటువంటి